హలో, హాయ్ అండి, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ముందుగా ఫ్రెష్ బెండకాయలను తీసుకొని వాటిని కడిగి ఎండబెట్టుకోవాలండి. కొంచెం తడి ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని దానికి డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న బెండకాయలను ఇందులో వేసి గోల్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి. సిమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అలా బెండకాయలన్నీ వేసి ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. చూసారుగా, ఇలా వేయించుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాలి, మాడిపోయినట్టు ఇలా అన్నీ మిగిలిన బెండకాయలన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిలకడ పసుపు వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇందులో వేసి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొంచెం మసాలాను చల్లుకొని కొంచెం హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా, బెండకాయ జిగుటుగా లేకుండా ఇలా ఫ్రైగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కు షేర్ చేయండి, వాళ్ళకేమన్నా యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.